గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. 10th క్లాస్ తర్వాత ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, సిఏ చేస్తే ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది, వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి చైర్మన్ అండ్ కామర్స్ గురు అవినాష్ గారు, అలాగే అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ స్టూడెంట్ అండ్ స్టేట్ టాపర్ శివాని ఉంది. వారిని అడిగి మరీ విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హలో మేడం. హాయ్. సో ఇప్పుడు 10th క్లాస్ అయిపోయింది, సో నెక్స్ట్ ఏంటిది అనేసి కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. సో ఏ గ్రూప్ తీసుకుంటే బెటర్ అంటారు? సో సాధారణంగా పేరెంట్స్కి ఉండే సందేహం వల్ల ఇదే ఉంటుంది. స్టూడెంట్స్కి కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది ఏంటంటే సైన్సెస్ బెటరా, ఇంజనీరింగ్ బెటరా, మెడిసిన్ బెటర్, లేకపోతే కామర్స్ బెటర్ అన్నట్టుగా ఆలోచిస్తుంటారు యాక్చువల్లీ. సో ఏ డిసిషన్ తీసుకున్నా కూడా పేరెంట్స్ ముఖ్యంగా మనకి దీంట్లో ఎక్కువ పాత్ర పోషిస్తుంటారు యాక్చువల్లీ. సో 10th తర్వాత ఏంటంటే పేరెంట్స్ హ్యాండ్ హోల్డింగ్ ఎక్కువగా ఉంటుంటుంది. సో దీంట్లో వాళ్ళు చూసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఎటు సైడ్ ఏ సబ్జెక్ట్ సైడ్ ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నాడు అనేది ఫస్ట్ పాయింట్ ఆఫ్ మన డిసిషన్ మేకింగ్కి ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనమాట యాక్చువల్లీ. సో ఒకవేళ తనకు సైన్సెస్ పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందనుకుంటే దెన్ ప్రాబ్లీ ఎంపీసీ కానీ బైపీసీ కానీ చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మ్యాథమెటిక్స్ అంటే ఫోబియా ఉంది బట్ సైన్సెస్ పట్ల ఇంట్రెస్ట్ ఉందనుకుంటే దెన్ బైపీసీ చూస్ చేసుకోవచ్చు. లేదు నాకు మ్యాథమెటిక్స్ అంటే ఇంట్రెస్టే కాకపోతే నాకు సైన్సెస్ ఇంట్రెస్ట్ లేదు అనుకున్నప్పుడు దెన్ ప్రాబ్లీ కామర్స్ రంగంలోకి వచ్చి ఎంఈసీ చూస్ చేసుకోవచ్చు. చాలామంది పేరెంట్స్కి ఉండే డౌట్స్ ఏంటంటే ఒకవేళ మ్యాథ్స్ ఎంఈసీ రంగంలోకి వచ్చినప్పుడు ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయేమో అన్నట్టుగా భయం ఉంటుంది యాక్చువల్లీ. సో వాస్తవానికి చెప్పాలంటే ఎక్కువగా మనము సౌత్ ఇండియాలో ఎక్కువగా చూస్తుంటే మనకి ఏపీ కానీ తెలంగాణలో చూస్తే ఏంటంటే మనకి ఎక్కువగా ఎంపీసీ బైపీసీ ఆప్ట్ చేసుకోవడం జరుగుతుంటుంది. బట్ ఓవరాల్ పాన్ ఇండియా లెవెల్లో చూసుకుంటే మాత్రం ఎక్కువ కామర్స్ ఆప్షన్ ఎక్కువగా తీసుకుంటుంటారు అనమాట. సో స్టూడెంట్స్ డెసిషన్ మేకింగ్ అనేది ఏంటంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దర్ ఇంట్రెస్ట్ అండ్ సబ్జెక్ట్ మీద ప్యాషన్ బట్టి ఉంటుంది యాక్చువల్లీ. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ అనమాట. దాని తర్వాత పేరెంట్స్ నెక్స్ట్ అవగాహనలు తీసుకోవాల్సింది డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ ఎలా ఉంటుంది, ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి, జాబ్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఐ కెన్ సే దట్ ఇవన్నీ సెకండరీ అంశాలు. బట్ ప్రైమరీ అంశం పేరెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంట్రెస్ట్ లెవెల్స్ కానీ ప్యాషన్ లెవెల్స్ కానీ దీని మీద ఉన్నాయనేది ఇంపార్టెంట్ అండి యాక్చువల్లీ. ఓకే. హాయ్ శివాని, కంగ్రాచులేషన్స్. సో యువర్ ది స్టేట్ టాపర్. సో ఎంపీసీ ఎందుకు చూస్ చేసుకున్నావు? చాలా మంది ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఎంపీసీయో బైపీసీయో సెలెక్ట్ చేసుకుంటారు కదా, నువ్వు ఎందుకు ఎంపీసీ తీసుకున్నావు? అంటే నాకు యాక్చువల్గా ఫిజిక్స్ సైన్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు, అండ్ కామర్స్ ఇవన్నీ ఇప్పుడు ఈ మధ్య ట్రెండ్ సిఏ ఇవన్నీ ఉన్నాయి, అండ్ నాకు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి సో నేను కామర్స్ సైడ్ తీసుకున్నాను, అండ్ మ్యాథ్స్ అంటే కూడా ఇంట్రెస్ట్ నాకు, సో ఎంఈసీ చూస్ చేసుకున్నాను. ఓకే, కాల్ తీసుకుందాము. శ్రీదేవి ఫ్రమ్ మంగళగిరి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. అడగండి, మీ క్వశ్చన్ అడగండి. ఓకే ఓకే అండి. మా బాబుకి 8.5 వచ్చిందండి. ఓకే ఓకే. అయితే అది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నాం అన్నమాట. యా, ఏ కోర్స్ తీసుకోవాలి అని చెప్పేసి. ఓకే సార్, కొంచెం యావరేజ్ స్టూడెంట్ సార్, వాడు యావరేజ్ లో ఉన్నాడు. ఓకే షూర్ డెఫినెట్లీ శ్రీదేవి గారు. సో దీంట్లో మనకు ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఇందాక ఫస్ట్ చెప్పిన విధంగా ఏంటంటే మీరు చూసుంటారు కదా మీ అబ్బాయిని 10th క్లాస్ దాకా, సో ఏ సబ్జెక్ట్స్ పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, 8.5 అంటే మంచి స్కోర్ వచ్చినట్టే. కాకపోతే మీరు అనుకున్న విధంగా ఏంటంటే సైన్సెస్లో 9/9 రాలేదు, 9/10 ప్రైన్స్ 10/10 రాలేదని ఆలోచిస్తున్నారేమో. బట్ వాస్తవానికి చెప్పాలంటే ఒకవేళ సైన్సెస్లో సీరియస్గా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే ఎంపీసీ కానీ బైపీసీ కానీ చూస్ చేసుకోవచ్చు. లేదు యూ వాంట్ గ్యారంటీడ్ కెరీర్ అనుకుంటే మాత్రం చక్కగా ఎంఈసీలోకి రండి. ఎంఈసీ కానీ మ్యాథమెటిక్స్ కూడా మంచి స్కోరే వచ్చి ఉంటుంది కాబట్టి ఎంఈసీ తీసుకొని ఒక 2 ఇయర్స్ మాతో పాటు సిఏ సిబిటి ట్రైనింగ్ తీసుకున్నారంటే స్టూడెంట్ సక్సెస్ఫుల్గా సిఏ రంగంలోకి వెళ్ళొచ్చండి. లేని పక్షంలో కొంతమంది పేరెంట్స్ ఇలా కూడా ఉంటారు కాబట్టి సో సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఎంఈసీ తీసుకున్న తర్వాత ఒక 3 ఇయర్స్ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత 3 ఇయర్స్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ కూడా చేసుకుంటే బీకామ్ కానీ లేకపోతే బీబీఏ కానీ తీసుకుంటే స్టూడెంట్కి గ్యారంటీడ్ ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి కాబట్టి స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఎవరికైతే డైలమాలో ఉంటారో లేదా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారో కెరీర్ గ్యారంటీగా సక్సెస్ అవ్వాలంటే ఏ కోర్స్ చూస్ చేసుకుంటే మంచిది అంటే డెఫినెట్లీ ఐ సజెస్ట్ ఎంఈసీ ఆర్ సిఈసీ అండి, డిపెండింగ్ ఆన్ ద మ్యాథమెటిక్స్ ఎబిలిటీ. ఒకవేళ మ్యాథమెటిక్స్ తక్కువగా ఉంది అనుకుంటే మాత్రం దెన్ సిఈసీ తీసుకున్న తర్వాత కూడా దెన్ బీకామ్ ఆర్ బీబీఏ చేసుకుని దెన్ దే కెన్ గెట్ ఇన్ టు క్యాంపస్ ప్లేస్మెంట్స్ అండి యాక్చువల్లీ. ఓకే. సో ఇందాక వాళ్ళ పేరెంట్స్ చెప్పారండి యావరేజ్ స్టూడెంట్ అనేసి. జనరల్గా సిఏ అనగానే చాలా టఫ్ ఉంటుంది, ఎవరికైతే ఇంటెలిజెంట్ స్టూడెంట్స్కే సిఏ పాస్ అవుట్ చేయగలుగుతారు అని చెప్తూ ఉంటారు. సో ఈజ్ రియలీ సిఏ సో టఫ్ ఫర్ ది స్టూడెంట్స్? ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ సచ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ సో సిఏ చేయాలనుకుంటే యావరేజ్ స్టూడెంటా ఇంటెలిజెంట్ స్టూడెంట్ అనేది కాదు. ఫస్ట్ ప్రైమరీ ఆస్పెక్ట్ ఏంటంటే ఆ సిఏ చేయాలని వాటి దృక్పథం క్లియర్గా ఉంటే దెన్ చక్కగా ఎవరైనా 6 పాయింట్స్ వచ్చినా కూడా 7 పాయింట్స్ వచ్చిన స్టూడెంట్స్ కూడా సక్సెస్ఫుల్గా సాధించిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఆ ఫస్ట్ ఆ ఇంట్రెస్ట్ ఆఫ్ ప్యాషన్ అంటే వాట్ ఎవర్ యూ
డూ దాని మీద మనకి ఆ లవ్ ఉంటే ఆటోమేటిక్గా డెఫినెట్లీ సక్సెస్ఫుల్ అవుతారండి యాక్చువల్లీ. అండ్ వాస్తవానికి చెప్పాలంటే సీఏ లెవెల్లో లిటిల్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ కొద్ది హై ఉంటుంది, బట్ సక్సెస్ రేట్ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ లెవెల్లో కానీ టెన్త్ లెవెల్లో కానీ ఏంటంటే అక్కడ థీరీ ఎక్కువగా ఉంటుంది, అంటే మనం చదివింది చదివినట్టుగా క్వశ్చన్ ఆన్సర్ రాస్తే మార్క్స్ వస్తాయి. బట్ వేరే సీఏ కోర్స్ కానీ లేదా సిఎస్ కానీ సిఎంఏ కోర్సులో కానీ ఏంటంటే దీంట్లో దే ఫండమెంటల్లీ టెస్ట్ ద కాన్సెప్ట్స్. సో ఈ కాన్సెప్ట్ టెస్టింగ్లో ఏదో స్టూడెంట్స్ ఏంటంటే కొద్దిగా ఏ మన ఈ స్టైల్ ఎడ్యుకేషన్ సిస్టంలో బట్టి సిస్టమ్కి ఎక్కువ అలవాటు అయిపోయారు యాక్చువల్లీ. సో ఈ బట్టి సిస్టమ్ నుంచి బయటకు వచ్చి దాని కాన్సెప్ట్స్ని అండర్స్టాండ్ చేసుకుని దాని ప్రాక్టికల్గా అప్రోచ్ ఉన్న వాళ్ళు మాత్రమే సక్సెస్ఫుల్ అవ్వగలుగుతారు యాక్చువల్లీ. సో ఈ ఓరియంటేషన్ టువర్డ్స్ సిఏ సిఎస్ అండ్ సిడబ్ల్యూ కోర్స్ చాలా తక్కువగా ఉండడం వల్ల ఫెయిల్యూర్స్ ఎక్కువ చూస్తుంటాం తప్ప అదర్వైజ్ సిఏ కానీ సిఎస్ కానీ సిడబ్ల్యూ కానీ ఏ ప్రొఫెషనల్ కోర్స్ కూడా అంత డిఫికల్ట్ కాదండి. కాకపోతే దాని ప్లానింగ్ కరెక్ట్గా చేసుకొని కరెక్ట్గా ప్రిపరేషన్ చేసుకొని కరెక్ట్గా పర్ఫామ్ చేస్తే ఆటోమేటిక్ సక్సెస్ వస్తుందండి. ఓకే, సో సిఏ గురించి విన్నాగానే బియాండ్ సిఏ ప్రోగ్రామ్ గురించి చెప్పండి, దాని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది వినడానికి బియాండ్ సిఏ అనేసి. సో వాటి గురించి చెప్పండి. సో వాస్తవానికి యాజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్, ఒక కంపెనీ సెక్రటరీ, ఒక కాస్ట్ అకౌంటెంట్గా ఐ టేక్ సో మచ్ ఆఫ్ ప్రైడ్ ఇన్ బీయింగ్ ఆల్ త్రీ యాక్చువల్లీ. హౌఎవర్ మనం చూస్తే సుమారుగా ఇందాక మీకు చెప్పిన విధంగా ఒక 100 మంది స్టూడెంట్స్ ఒకవేళ సిఏ ఎన్రోల్మెంట్ చేయిస్తే ఒక 15% మాత్రమే సక్సెస్ఫుల్ అవుతున్నారు యాక్చువల్లీ. దీనికి కారణం ఇందాక మనం చెప్పినట్టుగా ఏంటంటే పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం వల్ల, ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల. సో ఈ రెండు రీజన్స్ వల్ల స్టూడెంట్స్ సక్సెస్ఫుల్ అవ్వలేకపోతున్నారు. కానీ మనం ఏంటంటే యావరేజ్ మిడిల్ క్లాస్ పేరెంట్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు యాక్చువల్లీ. సో ఖచ్చితంగా ఇందాక ఆ పేరెంట్ చూసినట్టు ఏంటంటే ఒకవేళ పొరపాటున సిఏ ఆగిపోయినా కూడా మా బాబు కానీ మా పాప కానీ భవిష్యత్తు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు అనుకున్నప్పుడు వాట్ వీ థాట్ యాజ్ ఎ మిడిల్ క్లాస్ పేరెంట్ వాళ్ళ అబ్బాయిలాగా నేను ఆలోచించినప్పుడు ఏం చేశానంటే, ఎందుకంటే చాలామంది నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా కొంతమంది సిఏ మిడిల్ డ్రాప్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ఒక 5-6 ఇయర్స్ యాత్ర చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది సక్సెస్ఫుల్ అయ్యారు కొంతమంది సక్సెస్ఫుల్ కాలేకపోయారు, ఒక 26-27 ఇయర్స్ దాకా కూడా ప్రయత్నిస్తూనే ఉంటే ఒకసారి స్టూడెంట్కి ఏంటంటే సక్సెస్ రాకపోతే దెన్ అప్పుడు 27 ఇయర్స్కి ఫ్రెషర్ కింద మార్కెట్లో వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది యాక్చువల్లీ. సో అందుకని మేమేం చేసామంటే సిఏతో పాటు సరి సమానంగా ఏ ఇతర కోర్సు ఉంటాయని చూస్ చేసుకొని దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ సెక్రటరీ కోర్స్ కావచ్చు, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కావచ్చు, లేదా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ కోర్సెస్ కావచ్చు, ఇన్సూరెన్స్ సెక్టర్ కోర్సెస్ కావచ్చు, ఇలాంటివన్నీ ఒక స్టూడెంట్కి బెనిఫిట్గా ఉండేటట్టుగా ఇంటర్తో పాటు ప్లస్ గ్రాడ్యుయేషన్తో పాటు ఈ బియాండ్ సిఏ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేయడం వల్ల స్టూడెంట్ ఒకవేళ తనకు తను సెట్ అవ్వదు అంటే ఆ స్కిల్ సెట్ మ్యాచ్ అవ్వదు సిఏకి అనుకుంటే వీ ట్రైన్ దెమ్ టు టేక్ అ బియాండ్ సిఏ కోర్సెస్. అండ్ ఖచ్చితంగా 2 ఇయర్స్ ఆఫ్ ఇంటర్తో పాటు సిఏ తీసుకోవచ్చు లేదా బియాండ్ సిఏ కోర్సెస్ తీసుకోవచ్చు, అదే గ్రాడ్యుయేషన్తో పాటు 3 ఇయర్స్తో పాటు సిఏ కానీ బియాండ్ సిఏ తీసుకుంటారు. సో సక్సెస్ఫుల్గా ఒక 5 ఇయర్స్ ఆఫ్ జర్నీ ఫ్రమ్ ఇంటర్ చూసుకుంటే సక్సెస్ఫుల్ గ్యారంటీడ్ ప్లేస్మెంట్స్తో బయటకు వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఈ సిఏ ప్లస్ బియాండ్ సిఏ అనే ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేసాము, చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. సో సేఫ్ అండ్ సెక్యూర్ కోర్స్. అబ్సల్యూట్లీ. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. అఖిల్ ఫ్రమ్ హైదరాబాద్. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. అడగండి, క్వశ్చన్ అడగండి. అఖిల్ గారు చెప్పండి. సార్, నేను ఐపీసీసీ రిపీటర్ అండి. అంటే నేను అఖిల్, కెన్ యూ కమ్ అగైన్? ఐపీసీసీ రిపీటర్ అండి. ఫస్ట్ అటెంప్ట్ లో 1 వచ్చినాయండి. మన నవంబర్ అటెంప్ట్ రాలేదు. ఓకే, కంటిన్యూ చేయాలా వద్దా అని డైలమాలో ఉన్నాను. రైట్ అఖిల్, రైట్. ఐ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్ అఖిల్, నో వరీస్. రైట్. సో ఇందాక చెప్పిన విధంగా అంటే అఖిల్ హాజ్ ఆల్రెడీ స్కోర్డ్ 198, అంటే హీ లాస్ట్ హిస్ ఎగ్జామ్ విత్ 2 మార్క్స్ యాక్చువల్లీ. సో 200 వస్తే మినిమం వస్తే ఒక గ్రూప్ 1 పాస్ అయినట్టు యాక్చువల్లీ. సో ఇక్కడ ప్రాబ్లమ్ స్టూడెంట్కి ఏంటంటే అఖిల్ యూ నాట్ గెట్ డిసప్పాయింటెడ్ బేసికల్లీ. సో ఏంటంటే మనం ఎందుకు 198 దాకా వచ్చి ఎందుకు ఆగిపోయాం అంటే మనం ఒకసారి అనాలిసిస్ చేసుకోవాలి, సెల్ఫ్ అనాలిసిస్ ఒకసారి చేసుకోవాలి. లేకపోతే ఒకవేళ నీకు అది ఇబ్బందిగా ఉందంటే కమింగ్ టు అవర్ క్యాంపస్ విల్ డూ ఏ కౌన్సిలింగ్ టు యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అఖిల్, యూ నీట్ టు అండర్స్టాండ్ వెదర్ యువర్ మెథడాలజీ ఆఫ్ ప్రిపరేషన్ వాజ్ రైట్ ఆర్ నాట్. ఆ ఫండమెంటల్స్ అన్ని కరెక్ట్గా నేర్చుకున్నావా లేదా చూసుకోవాలి. రెండోది, ఫండమెంటల్స్ నేర్చుకున్నా కూడా ఆ ప్రిపరేషన్ టైం అంతా పెట్టావా లేదా. సో ఇవన్నీ అంశాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత దెన్ యూ స్టార్ట్ ఆఫ్ ఎవాల్యుయేటింగ్ యువర్ సెల్ఫ్, దెన్ చక్కగా యూ కెన్ టేక్ ఇట్ అప్ ఫర్దర్. అంటే ఇంకొక అటెంప్ట్ తీసుకున్న తప్పులేదు. కాకపోతే ఏంటంటే యూ నీట్ టు అండర్స్టాండ్ వేర్ యూ ల్యాక్డ్. ఆ ల్యాక్నా ఏది ఉందో అది మనం వీ కెన్ ఓవర్కమ్ ఇట్ అండ్ దెన్ ప్రాబ్లమ్ సక్సెస్ఫుల్గా చేయొచ్చు. అండ్ దట్ ఈస్ వాట్ ఐ ఆల్సో సజెస్ట్ అపార్ట్ ఫ్రమ్ అఖిల్ లాంటి స్టూడెంట్స్ కాకుండా చాలామంది కూడా ఏంటంటే ఫస్ట్ లెటర్ డూ అన్ అండర్స్టాండింగ్ ఫర్ ఆర్సెల్స్. అంటే మనం 100% జస్టిఫికేషన్ చేసామా లేదా. ఒకవేళ నిజంగా 100% జస్టిఫికేషన్ చేయకపోతే ఇప్పుడు నెక్స్ట్ అటెంప్ట్లో జస్టిఫికేషన్ చేసి మనం 100% ప్రిపరేషన్ చేస్తే సక్సెస్ఫుల్ అవుతారు. ఒకవేళ 100% జస్టిఫికేషన్ చేసి ప్రిపరేషన్ చేసినా కూడా రావట్లేదు అనుకుంటే ఒక 2-3 అటెంప్ట్స్ చేసిన తర్వాత దే కెన్ లీవ్ ఇట్ ఆఫ్ అండి. దే డి నాట్ వరీ సో మచ్. కమ్ టు అవర్ బియాండ్ సిఏ ప్రోగ్రామ్స్, దేర్ ఆర్ మెనీ మోర్ కెరీర్స్ ఫర్ యూ. ఓకే ఓకే శివాని, సో నువ్వు అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? ఇప్పుడు సిటీలో చాలా కామర్స్కి సంబంధించిన కాలేజెస్ ఉన్నాయి కదా, సో వై డిడ్ యూ చూస్ దిస్ కాలేజ్? యాక్చువల్లీ ఐ వాంటెడ్ అ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్. అండ్ నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ చెప్తారు కదా, కాలేజ్ టైమింగ్స్ కూడా చాలా బాగున్నాయి, 9 to 4:30. అది అంటే మనకి చదువుతున్నప్పుడు కూడా స్ట్రెస్ ఏం అనిపించదు,
ఎలా కావాలంటే అలా చదువుకోవచ్చు. ఇంకా ఫ్యాకల్టీ వాళ్ళందరూ కూడా చాలా బాగున్నారని చెప్పారు, ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ. క్లాస్ రూమ్లో ఎంత స్ట్రిక్ట్ ఉన్నా కానీ బయట చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా బాగా చెప్తారు. ఇప్పుడు ఒకసారి అర్థం కాకపోయినా ఇంకోసారి చెప్తారు పిలిచి. సో నీకు ర్యాంక్ వచ్చింది కదా, స్టేట్ టాపర్ ర్యాంక్. సో నీకు ఎలా హెల్ప్ చేశారు ఫ్యాకల్టీ వాళ్ళు ఎగ్జామ్స్ అప్పుడు, అంటే ఎలా ఉండేది సపోర్ట్ సిస్టమ్ ఎలా ఉండేది? చాలా బాగా సపోర్ట్ చేశారు. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్పిస్తారు మనకి, కాన్సెప్ట్ అర్థమైంది అని అనుకున్న తర్వాత చదువుకోవడానికి టైం ఇస్తారు, వీక్లీ టెస్ట్ పెడతారు, ఒక షెడ్యూల్ ప్రకారం వెళ్తారు అందరూ. ఆ షెడ్యూల్ని ఫాలో అయితే ఈజీగా వస్తాయి మార్క్స్. ఓకే, ప్రెషర్ ఏమైనా ఉండేదాన్ని? స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, 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 గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, అడగండి మీ క్వశ్చన్ అడగండి. హలో, నమస్కారం అండి, చెప్పండి. పేరు వసంతరావు అండి, వనస్థలపురం నుంచి. సార్ నమస్కారం, చెప్పండి. అది అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఓకే, సంతోషం. ఏ గ్రూప్ అండి? అది ఎంఈసీ అండి, కేవి కేంద్రీయ విద్యాలయ. సంతోషం, ఓకే. అది ఇప్పుడు ఈ సమ్మర్ లో కోచింగ్ సిఏ తీసుకుంటే బెస్ట్ అండి, 12th అయిపోయాక తీసుకో, జాయిన్ అవడం మంచిది. షూర్ అండి, షూర్, తప్పకుండా తప్పకుండా. యా, సో ఫస్ట్ ఇయర్లో ఉండగానే, సో జనరల్లీ కొన్ని కాలేజెస్ ఏం చేస్తాయంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్తో పాటు కూడా సిఎస్ఈపీటీ ట్రైనింగ్ ఇస్తారండి. యాక్చువల్ మేము కూడా అడాప్ట్ చేసే సిస్టమ్ అలాగే ఉండే, ఒక 30-35% సిఎస్ఈపీటీ ట్రైనింగ్ ఫస్ట్ ఇయర్లోనే ఇస్తాము, బ్యాలెన్స్ అంతా సెకండ్ ఇయర్లో ట్రైనింగ్ చేస్తాం అన్నమాట స్టూడెంట్స్కి. సో ఒకవేళ కేవీలో అలాంటి ఫెసిలిటీ లేకపోతే తీసుకుంటే తప్పు లేదు, బట్ ఒకవేళ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ కేంద్రీయ విద్యాలయం అంటే డెఫినెట్లీ ఆ స్టాండర్డ్స్ ఉంటాయి కాబట్టి, ఒకవేళ స్ట్రాంగ్ ఫండమెంటల్స్గా క్లాస్ రూమ్లో చెప్పి ఉంటే మాత్రం మీరు అంత వరి అవ్వక్కర్లేదండి. కొద్దిగా ఇప్పుడు మా పాప చెప్పినట్టుగా ఏంటంటే స్ట్రెస్ ఫ్రీగానే ఈ సమ్మర్ ఎంజాయ్ చేయనివ్వండి వాళ్ళని. దాని తర్వాత సెకండ్ ఇయర్లో దెన్ ప్రాబ్లీ ఒకవేళ మనకి కోచింగ్ కావాలనుకుంటే యూ కెన్ కమ్ డౌన్ టు అస్. దాని తర్వాత సెకండ్ ఇయర్ అయిపోయేసరికి వీ విల్ డూ ఏ క్రాష్ కోర్స్ అండి, ఆ క్రాష్ కోర్స్కి తప్పకుండా రావచ్చు వాళ్ళు, అండ్ దెన్ వీ కెన్ టేక్ ఇట్ అప్ అండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. సాయి ఫ్రమ్ తిరుపతి, హలో. హలో, నమస్తే అండి. హలో సాయి గారు, చెప్పండి. అడగండి సాయి గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సాయి గారు, చెప్పండి. సార్ నేను సిఏ చేస్తున్నాను సార్. ఓకే, విచ్ లెవెల్? సార్ నేను సిఏ చేస్తున్నాను సార్. అవునా, ఏ లెవెల్? ఐపీసీసీయా? ఐపీసీసీ. ఓకే, సార్ సిఏ పాటు అడిషనల్ గా సిఏ మీకు పెట్టదు సార్, సిఎస్ పెట్టదు సార్? మీకు థియరీ పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే నెంబర్స్ పట్ల ఎక్కువ ఇంట్రెస్టా? థియరీ పట్ల ఎక్కువ ఇంట్రెస్టా? డూ యూ లైక్ థియరీ ఆర్ డూ యూ లైక్ మోర్ ఆఫ్ ప్రాక్టికల్? సార్ ప్రాక్టికల్ సార్. ప్రాక్టికల్ అంటే దెన్ ప్రాబ్లీ టేక్ అప్ యువర్ సిఎంఏ, బట్ ఐ వుడ్ సజెస్ట్ సిఎస్ వుడ్ బి బెస్ట్ ఆప్షన్ అలాంగ్ విత్ యువర్ సిఏ. ఐ మీన్ సే ఇన్ కేస్ ఇఫ్ యూ కెన్ బికమ్ ఎ ట్రిపుల్ క్వాలిఫైడ్, సిఎస్ సిఎస్ అండ్ సిఎంఏ మూడు చేసుకున్న సంతోషమే. బట్ ఇన్ జనరల్ టు ద స్టూడెంట్స్ లైక్ సాయి హూ ఆర్ వాంటింగ్ టు డూ డ్యుయల్ క్వాలిఫికేషన్ ఆల్ దోస్, సో ఏ స్టూడెంట్స్కి అయితే ఎక్కువ నెంబర్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ఆప్షన్ వుడ్ బి సిఏ, అండ్ దెన్ ఆల్సో ప్యారలల్లీ దే కెన్ డూ సిఎంఏ. హౌఎవర్ ఫ్రమ్ ఎ ప్రొఫెషన్ స్టాండ్ పాయింట్ అంటే వన్స్ దే గెట్ క్వాలిఫైడ్ అండ్ 4-5 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత దెన్ దే విల్ ఫీల్ దట్ దే షుడ్ హావ్ ఆల్సో డన్ దేర్ సిఎస్ కూడా చేసి ఉంటే బాగుంటుంది అన్నట్టుగా అనుకుంటారు. సో ఏ కాంబినేషన్ ఆఫ్ సిఏ ఆర్ సిఎంఏ ప్లస్ సిఎస్ ఈజ్ ఆల్వేస్ హ్యాపీ కాంబినేషన్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. సునీత ఫ్రమ్ హైదరాబాద్, హలో. హలో సునీత గారు, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి క్వశ్చన్. అడగండి. నమస్కారం సునీత గారు, చెప్పండి. సార్ ఎంపీసీ తీసుకున్న పిల్లలకు సెకండ్ ఇయర్ తర్వాత ఈ కోర్స్ లోకి రావడానికి ఎంతవరకు అవకాశం ఉంది సార్? అంటే వాళ్ళకు ఎలాంటి ఛాన్సెస్ ఉంటాయి, వీళ్ళు ఎట్లా కంటిన్యూ అవ్వచ్చు? ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో స్టూడెంట్స్ ఎంఈసీ బ్యాక్గ్రౌండ్ నుంచి అంటే ఇందాక మనం ఫస్ట్ చెప్పిన విధంగా ఏంటంటే ఎవరైతే సిఏ కానీ సిఎస్ కానీ సిడబ్ల్యూఏ కానీ చేద్దామని క్లియర్ కట్గా డిసైడ్ అయిన వాళ్ళు ఉంటారో స్టూడెంట్స్, అలాంటి వారికి ఎంఈసీ ఆర్ సిఈసీ రైట్ ఆప్షన్ అండి. దాంట్లో ప్రిఫర్డ్ ఎంఈసీ ఇస్ ద ప్రిఫర్డ్ ఆప్షన్. ఒకవేళ స్టూడెంట్స్ కొంతమంది పేరెంట్స్ కూడా ఏంటంటే ఒకసారి ఇంజనీరింగ్ ట్రై చేద్దాం, ఆర్ సారీ ఐ మీన్ టు సే ఎంసెట్ ట్రై చేద్దాం, ఆర్ మెడిసిన్ వస్తుందేమో చూద్దాం అనుకున్న స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో వాళ్ళు ఎంపీసీ కానీ బైపీసీ కానీ 2 ఇయర్స్ ట్రై చేసిన తర్వాత రాకపోయిన ఏడల దెన్ ప్రాబ్లీ దే వాంట్ టు కమ్ ఇన్ టు కామర్స్, దట్ ఈస్ ఆల్సో వెల్కమ్. సో వాస్తవం చెప్పాలంటే మేడం టెన్షన్ కూడా పడక్కర్లేదు, ఎందుకంటే స్టూడెంట్స్ ఫ్రమ్ ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా రన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, బైపీసీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మా కాలేజీలో కూడా స్టూడెంట్ స్టేట్ టాపర్స్ ఉన్నారు, మా బైపీసీ నుంచి వచ్చిన వాళ్ళు నేషనల్ లెవెల్లో కూడా టాప్ వచ్చిన వాళ్ళు స్టూడెంట్స్ కూడా ఉన్నారు యాక్చువల్లీ. సో ఎంపీసీ బైపీసీ అనేది టెన్షన్ అవసరం లేదు మనకి. కాకపోతే ఏంటంటే ఫండమెంటల్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ వాళ్ళు ఎంపీసీలో ఉండడం వల్ల మిస్ అవుతారు కాబట్టి మనం వచ్చిన తర్వాత బ్రిడ్జ్ కోర్స్ లాంటిది ఉంటుంది, వాళ్ళకి స్టూడెంట్స్ ట్రైన్ చేయడం వల్ల ఆల్మోస్ట్ ఈక్వలెంట్ వారు ఎంఈసీ స్టూడెంట్స్తో పాటు సరిసమానం అయిన తర్వాత సిఎస్ఈపీటీ కంటిన్యూ చేసుకొని హ్యాపీగా చేసుకోవచ్చు అండి, టెన్షన్ లేదు. ఓకే, సో సిఏకి అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్కి డిఫరెన్సెస్ ఏంటి? అలాగే ఇప్పుడు కొంతమంది ప్రొఫెషనల్ కోర్స్ చేసిన తర్వాత కూడా జాబ్ తెచ్చుకోవడానికి కొంచెం టైం గ్యాప్ ఉంటుంది. సో ఇప్పుడు సిఏ చేసిన తర్వాత డిమాండ్కి తగ్గట్టుగా ఉంటుందా, మళ్ళీ ఏమైనా స్కిల్స్ నేర్చుకోవాలా, ఎలా ఉంటుంది?
సో సిఏకి అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ అంటే ఒకవేళ మా సిఏతో పాటుగా మీరు ఇఫ్ యూఆర్ కంపేరింగ్ విత్ సిఎస్ కోర్సెస్ కానీ సిఎంఏ కోర్సెస్ కానీ చూసుకుంటే ఏంటంటే సిఏ అంటే ఎక్కువగా అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ మీద ఎక్కువ ఎంఫసిస్ ఉంటుంది. వేరే సిఎస్ ఇందాక చెప్పిన విధంగా కంపెనీ సెక్రటరీ కోర్స్, కంపెనీ సెక్రటరీ కోర్స్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కోర్సెస్ యాక్చువల్లీ. ఇది ఏ స్టూడెంట్స్కి సెట్ అవుతుంది అంటే ఎక్కువగా ఎవరైతే థీరీ పట్ల ఇంట్రెస్ట్ ఉన్నారో అలాంటి స్టూడెంట్స్కి బాగా కంపెనీ సెక్రటరీ కోర్స్ సెట్ అవుతుంటుంది. అండ్ సిఎంఏ కోర్స్ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఎవరైతే స్టూడెంట్స్ నెంబర్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు సిఎంఏ పిక్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే సిఏలో 3 ఇయర్స్ ఆఫ్ ఆర్టికల్షిప్ ఉండడం వల్ల కొంతమంది స్టూడెంట్స్ ఆర్టికల్షిప్ చేయాల్సిన ఇంట్రెస్ట్ చూడడం వాళ్ళు సిఎంఏ కోర్స్ తీసుకొచ్చండి. ఈ 3 కోర్సుల్లో ఏది తీసుకున్నా కూడా చక్కటి ఉజ్వల భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా ఉందండి యాక్చువల్లీ. కాకపోతే కొద్ది లిటిల్ వేరియేషన్ టు పే ప్యాకేజెస్ ఉండొచ్చు తప్ప, బట్ ఫ్రమ్ ఎ క్వాలిఫికేషన్ స్టాండ్ పాయింట్ ఆఫ్ ఫ్రమ్ ఇండస్ట్రీ రెస్పెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే 3 కోర్సులకు చక్కగా భవిష్యత్తు ఉంటుంది. అండ్ రెండోది మీరు అన్న విధంగా ఏంటంటే ఏ ప్రొఫెషనల్ కోర్స్ చేసినా కూడా ఎవరు కూడా ఖాళీగా అయితే ఖచ్చితంగా ఉండరు, జాబ్ ఆపర్చునిటీస్ అనేది పుష్కలంగా ఉంటాయి. అండ్ ఇంకొక బ్యూటీ ఏంటంటే ఈ ప్రొఫెషనల్ కోర్సెస్లో ఒకవేళ ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళకపోయినా సొంతంగా తను ప్రాక్టీస్ అంటూ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. చార్టెడ్ అకౌంటెంట్ ప్రాక్టీస్ సెటప్ చేసుకోవచ్చు, కంపెనీ సెక్రటరీ ప్రాక్టీస్ సెటప్ చేసుకోవచ్చు, అండ్ సిడబ్ల్యూఏ సిఎంఏ స్టూడెంట్స్ కూడా ప్రాక్టీస్ సెటప్ చేసుకోవచ్చు అండి. సో డెఫినెట్లీ ఇట్స్ గ్యారంటీడ్ కెరియర్. ఒకసారి మన రిగరస్ స్క్రీనింగ్ అంతా అయిపోయి పాస్ అయినంటే చక్కగా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అటెండ్ చేసిన వారికి ఏ విధమైన భవిష్యత్తు డోకా ఉండదండి, చక్కగా చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఇంకొక మిత్ కానీ ఫ్యాక్ట్ గా నాకు తెలీదు. సో సిఏ కోర్స్ అనేది చాలా కాస్ట్లీ కోర్స్, డబ్బులు బాగా ఖర్చు అవుతాయని చెప్తూ ఉంటారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే వాస్తవానికి చెప్పాలంటే టుడేస్ ఎడ్యుకేషన్ హెస్ బికమ్ లిటిల్ కాస్ట్లియర్, బట్ దాంతో కంపేర్ చేస్తే మాత్రం సిఏ కోచింగ్ ఇస్ డెఫినెట్లీ లెసర్ దాన్ మన ప్రీ స్కూల్స్ కంటే తక్కువే ఉంటుంది ఖచ్చితంగా. సిఏ కోర్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70,000 to 80,000, లేదు సే ఫర్ ఎగ్జాంపుల్ 70,000 to 1 lakh దాకా ఖర్చు అవుతుంది అనుకోవచ్చు సిఏ కోర్స్. కానీ దీంట్లో ఇంకొక అండర్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ విచ్ హెస్ బిన్ డిజైన్డ్ ఇన్ సిఏ కోర్స్ ఏంటంటే 3 ఇయర్స్ ఆఫ్ ఆర్టికల్షిప్ ఉంటుంది యాక్చువల్లీ. సో ఆ ఆర్టికల్షిప్ పీరియడ్లో ఏంటంటే స్టూడెంట్స్కి ఎర్న్ వాల్యూ లెర్న్ కైండ్ ఆఫ్ ఎ కాన్సెప్ట్లో ప్రతి స్టూడెంట్కి యావరేజ్ ఒక 5,000 to 6,000 స్టైపండ్ వస్తుంది. సో యావరేజ్ చూసుకున్న కూడా 5,000 to 12 months వేసుకున్న 60,000 వస్తుంది, 60,000 to 3 years వేసుకున్న కూడా మనకి 1.8 lakhs వస్తుంది. సో మనం ఖర్చు పెట్టేదానికంటే ఆల్రెడీ బిఫోర్ యూ అటైన్ యువర్ క్వాలిఫికేషన్ ఇట్ సెల్ఫ్ యూఆర్ ఏబుల్ టు గెట్ యువర్ మనీ బ్యాక్ విచ్ యూర్ ఇన్వెస్టెడ్ ఉంటుంది సిఏ కోర్స్ అండ్ యాక్చువల్లీ. సో ఇట్ జస్ట్ మీరు అన్నట్టుగా డెఫినెట్లీ మిత్ యాక్చువల్లీ దట్ ఇట్ ఈస్ మచ్ కాస్ట్లియర్ కోర్స్, బట్ నో డెఫినెట్లీ నాట్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. శ్రీనివాస్ ఫ్రమ్ హైదరాబాద్, హలో. నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి మీ క్వశ్చన్ అడగండి. కామర్స్ గురు అవినాష్ గారు ఉన్నారు. మేడం మా పాప ఇప్పుడు వచ్చేసి పీసీ సెకండ్ ఇయర్ అయిపోయిందండి, ఇంటర్ సెకండ్ ఇయర్. సంతోషం శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం, సంతోషం. చెప్పండి చెప్పండి. సిఈసి సెకండ్ ఇయర్, యా సార్. అయితే ఇప్పుడు మా పాప బీఏ బీకామ్ తీసుకోవాలన్నా బీఏ తీసుకోవాలన్నా అని కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంది. తప్పకుండా ఏం తీసుకున్నా అర్థం కావట్లేదు, ఏం తీసుకుంటే బాగుంటుంది సార్? రైట్ సార్, రైట్. సో మీ లాంగ్ టర్మ్ విజన్ ఏముంది సార్? పాపకి ఏమన్నా క్లారిటీ ఉందా అట్లా అట్లా ఎట్లా ఏం చేస్తే బాగుంటుందని, లేదా మీకు కూడా ఏమైనా కోరికలు లాంటివి ఏమైనా ఉన్నాయా? సో ఎట్లా చేస్తే ఈ రంగంలోకి వెళ్తే బాగుంటుందని ఇంట్రెస్ట్ ఏమైనా ఉన్నాయా? సార్ అంటే పాపకి ఏంటంటే బీఏ తీసుకోవాలని ఉంది సార్. ఓకే, ఐఏఎస్ కోర్స్ కు ప్రిపేర్ కావాలని ఒక ఇది ఉంది. ఓకే, అయితే అంత స్తోమత మాకు లేదు. ఓకే, మధ్యతరగతి. ఓకే, అయితే బీకామ్ తీసుకుంటే అకౌంటెంట్స్ అవి ఇవి తీసుకోవచ్చు కదా సార్ అని చెప్పేసి మేము చెప్తున్నాము. ఓకే, అది ఏం తీసుకోవాలో కన్ఫ్యూజన్. రైట్ సార్, తప్పకుండా ఐ విల్ గైడ్ యూ ఆన్ దిస్ సార్, నో వరీస్. సో సాధారణంగా మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఎక్కువగా ఉంటుంటాం కాబట్టి మనకేంటంటే బేసికల్లీ, సో గ్యారంటీడ్ అవ్వాలి అనుకుంటే మాత్రం బీకామ్ తీసుకోమని చెప్తాను. ఎందుకంటే బీఏ తీసుకున్న తర్వాత ఒకవేళ పొరపాటున సివిల్ సర్వీసెస్ క్లిక్ అవ్వకపోయినా కూడా అప్పుడు కొద్ది స్కోప్ ఆఫ్ ఆపర్చునిటీస్ కొద్ది తక్కువగా ఉంటాయి. అదే బీకామ్ తీసుకున్నా కూడా ప్యారలీ తన సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ పేరెంట్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ సివిల్ సర్వీస్కి వచ్చే స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కువగా బీఏ సైడ్ నుంచి ఆర్ మేబీ ఆర్ట్ సైడ్ నుంచి ఎక్కువ వస్తుంటారు కాబట్టి ద కాంపిటీషన్ ఇస్ ఆల్సో వెరీ హైయర్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఫ్రమ్ దట్ డొమైన్. ఒకవేళ కామర్స్ రంగం నుంచి తీసుకున్న వాళ్ళు స్టూడెంట్స్ కొంత తక్కువ మంది సివిల్ సర్వీస్కి వెళ్తారు కాబట్టి ఆస్కారం కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ రెండో అంశం ఏంటంటే మిడిల్ క్లాస్ పేరెంట్ అంటాం కాబట్టి మనం ఏం చూస్తామంటే ఒక 3 ఇయర్స్ తర్వాత గ్యారంటీగా జాబ్ సెక్యూరిటీ అనేది దొరుకుతుంది అనుకుంటే మాత్రం బీకామ్ చేసుకొని దాంతోపాటు ప్యారలల్గా సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయితే బాగుంటుందండి యాక్చువల్లీ. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో మేడం, అడగండి మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి శ్రీనివాస్ గారు, చెప్పండి. మా అబ్బాయికి 9.5 మేడం. మేడం మా అబ్బాయి 10th అయిపోయిందండి, 9.2 వచ్చిందండి 10th. ఓకే, ఎంబీసీ తీసుకోవాలనుకుంటున్నాను మేడం. ఓకే, దానికోసం డౌట్ క్లారిఫికేషన్ చేసి ఆడుతున్నా. అంటే ఎంబీసీ తర్వాత అతను ఎంబీఏ గానీ తర్వాత అటు రూట్ వెళ్ళాలని ఆలోచనలో ఉన్నాడు సార్, సిబిఐ గానీ అటు వెళ్ళాలని అనుకుంటున్నాడు సార్, దానికోసం మీరు చెప్తారండి. షూర్ సార్, తప్పకుండా. సో ఇటువంటి పేరెంట్స్కి ఏంటంటే మనం ఇచ్చే సలహా ఏంటంటే, సో ఎవరైతే స్టూడెంట్స్ ప్రాబ్లీ ఐ కెన్ డివైడ్ ద స్టూడెంట్స్ ఇన్ 2 కేటగిరీస్. 1 కేటగిరీ స్టూడెంట్స్ హు వాంట్ టు టేక్ అ ప్రొఫెషనల్ కోర్సెస్ తీసుకున్న స్టూడెంట్స్ ఒక కేటగిరీ.
లేదు కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ప్రొఫెషనల్ కోర్సెస్ వద్దు నాకు, బట్ ఎర్లీగా లైఫ్లో సెటిల్ అవ్వాలనే స్టూడెంట్స్ ఒక సెకండ్ కేటగిరీ. అండ్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ టుడేస్ జనరేషన్ వాంట్స్ ఎవ్రీథింగ్ విలేజ్ ఇట్లా ఎట్లా అంటే వచ్చేయాలని అనుకుంటారు. సో త్వరగా లైఫ్లో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు ఎక్కువగా. సో ఈ టూ ఆస్పెక్ట్స్ పరిగణలోకి తీసుకుంటే ఎంఈసీ ఇప్పుడు 10th పాస్ అయ్యారు కాబట్టి 9 వచ్చింది కాబట్టి చక్కగా స్కోర్ వచ్చింది. సో ఎంఈసీ తీసుకొని 2 ఆఫ్ ఎంఈసీతో పాటు సీఏ ప్రోగ్రామ్ తీసుకుంటే ఆ సీఏ తీసుకొని దాని తర్వాత బీకామ్ కూడా తీసుకొని సీఏ ఆ డిగ్రీ అయ్యేలోపు సీఏ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకోవచ్చు. అదొక అంశం. రెండో అంశం ఏంటంటే మనకి ఒకవేళ సీఏ లాంటి కోర్సు నాకు వద్దు బట్ ఐ వాంట్ టు హ్యావ్ ఎ జాబ్ సెక్యూరిటీ అండ్ సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటే మాత్రం ఎంఈసీ చేసిన తర్వాత బీబీఏ తీసుకొని దాని తర్వాత మెల్లిగా ఎంబీఏ కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అటు అదొక రూటు, ఇంకొక రూట్ మనకు రెండు ఉంటాయి. సో స్టూడెంట్స్కి ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎంఈసీ తీసుకొని సీఏ ఆర్ బియాండ్ సీ ఎనీథింగ్ దే కెన్ టేక్ అప్ అండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం, నా పేరు రమేష్ అండి, పోచంపల్లి నుంచి మాట్లాడుతున్నాను. రమేష్ గారు అడగండి, క్వశ్చన్ అడగండి. మేడం, మేము అవినాష్ గారి కాలేజీకి ఎల్బీ నగర్ బ్రాంచ్కి వెళ్ళామండి. ఓకే. అందులో మొత్తం డే స్కాలర్ అన్నారు, రెసిడెన్షియల్ లేదన్నారు. అంత మంచి కాలేజీ పెట్టుకుని సార్ ఇంతవరకు రెసిడెన్షియల్ పెట్టలేదు. మా పిల్లలకు మేము లాంగ్ నుంచి పంపించాలంటే ఇబ్బంది అవుతుంది. ఓకే, సార్ ఎందుకు హాస్టల్ పెడతలేదో తెలుస్తలేదు. మరి రమేష్ గారు లైన్ లోనే ఉన్నారు. సో డెఫినెట్లీ ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ టు ద కాలేజ్ అండ్ యాక్చువల్లీ. సో మీ అంటే హాస్టల్ ఫెసిలిటీ గురించి యాక్చువల్లీ. సో మేము అండర్స్టాండ్ చేసుకుందంటే మా కోర్ కాంపిటెన్సీ కానీ మా కెపబిలిటీస్ కానీ ఎక్కువగా టీచింగ్ సైడ్ ఎక్కువగా ఉండడం వల్ల హాస్టల్ ఫెసిలిటీ అంటూ సొంతంగా పెట్టుకోలేదు ఇప్పటిదాకా. హవెవర్ రమేష్ సార్ లాంటి వారి స్టూడెంట్స్ వస్తున్నారు కాబట్టి మేము ఏం చేద్దామనుకుంటే ఈ సంవత్సరం ఒక టైప్ లాంటి తీసుకొని డెఫినెట్గా మాకు కూడా మంచి విద్యార్థులు రావాలని మాకు కోరిక. అండ్ అలాంటి స్టూడెంట్స్ ఉన్నప్పుడు సీరియస్గా ఉన్న పేరెంట్స్ కూడా లూజ్ చేసుకోవాలని మాకు లేదు. రమేష్ గారు ఖచ్చితంగా మీకు మేము టచ్లోకి వస్తాము ఖచ్చితంగా. అండ్ విల్ ట్రై టు సీ దట్ యువర్ స్టూడెంట్ ఈజ్ ఇన్ అవర్ క్యాంపస్. ఓకే, సో మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కొంతమంది ఫోకస్డ్ గా వస్తారు, సిఏ ఎలానో పాస్ అవ్వాలి సిఏ ఇంకా అనేసి వస్తుంటారు. కొంతమంది డైలమాలో వస్తుంటారు, ఎంఎస్సీ తీసుకోవాలా సిఈసీ తీసుకోవాలా, కొంతమంది ఎంపీసీ చేసిన తర్వాత వస్తుంటారు. సో హౌ డు యూ డీల్ విత్ దెం? సో దట్స్ ఎ వండర్ఫుల్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో మా అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్లో ఫస్ట్ స్టెప్ జరిగేది ఏంటంటే కౌన్సిలింగ్ అండి. సో స్టూడెంట్ వచ్చిన తర్వాత స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ వస్తే ఫస్ట్ వీ కౌన్సిల్ బోత్ ఆఫ్ దెమ్, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఎందుకంటే ఇవాళ రేపున్న స్టూడెంట్స్ ఏంటంటే కొంతమంది హోటల్ మేనేజ్మెంట్కి వెళ్దాం అనుకుంటారు, కొంతమంది వాటి కాల్ ఇవాళ రేపున్న దాంట్లో రోబోటిక్స్కి వెళ్దాం అనుకుంటారు, కొంతమంది స్టూడెంట్స్ సింగర్ అవ్వాలనుకుంటారు, కొంతమంది ఆర్కిటెక్ట్ అవ్వాలనుకుంటారు. సో దర్ ఆర్ మెనీ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ విచ్ ఆర్ అవైలబుల్. సో ఫస్ట్ వీల్ ట్రై టు అండర్స్టాండ్ ద స్టూడెంట్ సైక్ అండ్ స్టూడెంట్కి ఉన్న ఇంట్రెస్ట్. సో స్టూడెంట్కి ఉన్న ఇంట్రెస్ట్ ప్రకారం ఒకవేళ ఎంపీసీ సైన్సెస్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, బట్ పేరెంట్కి ఏంటంటే సీఏ చేయించాలని ఉంటుంది, స్టూడెంట్కి ఏమో సీఏ ఇంట్రెస్ట్ ఉంటుంది, వాడికి ఏమో ఎంపీసీ అయితే బైపీసీ వెళ్ళాలంటుంది. సో అలాంటప్పుడు స్టూడెంట్కి పేరెంట్కి ప్యారల్గా కౌన్సిలింగ్ చేసి స్టూడెంట్కి ఉన్న ఇంట్రెస్ట్ ప్రకారం చూపించి అండ్ దెన్ ప్రాబబ్లీ వాట్ విల్ టెల్ దెమ్, ఒకవేళ ప్రాక్టికల్గా ఇతనికి ఆస్పెక్ట్స్ అవగాహన ఉండదు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ టుమారో టుడే స్టూడెంట్స్ ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ చేద్దాం అనుకుంటారు. సో హోటల్ మేనేజ్మెంట్ తప్పు కోర్సు, తక్కటి చిన్న కోర్స్ అని అనట్లేదు. కాకపోతే ఏంటంటే పేరెంట్స్ ఏం చేయాలంటే హోటల్ మేనేజ్మెంట్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఒక 2-3 హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్ తీసుకెళ్ళి ఒక 2-3 స్టూడెంట్స్తో మాట్లాడిస్తే దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్, దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ తెలిస్తే దాని ప్రకారం స్టూడెంట్ డిసిషన్ మేకింగ్ తీసుకొచ్చాను. సో అందుకని అవినాష్ కాలేజ్ వచ్చిన ప్రతి స్టూడెంట్కి ఏం చేస్తే ఫస్ట్ వీ కౌన్సిల్ ద పేరెంట్స్ అండ్ దెన్ ఒకవేళ నేను చెప్పిన విధంగా ఏంటంటే సైన్సెస్లో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందంటే మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఎంపీసీ తీసుకోమంటాము, మ్యాథ్స్ నాకు వద్దు అని ఫోబియా ఉన్న వాళ్ళకి బైపీసీ తీసుకోమంటాం, లేని పక్షంలో చాలా క్లియర్గా ఉన్నారనుకుంటే మాత్రం ఎంఈసీ తీసుకొని స్ట్రైట్ రూట్లో వెళ్ళమంటామండి. యాక్చువల్లీ కొంతమంది ఆడుతూ పాడుతూ చదివేసేయాలని అనుకుంటారు, సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఆడుతూ పాడుతూ చదవాలనుకుంటే మాత్రం కామర్స్ ఇస్ ద బెస్ట్ కోర్స్ అండి యాక్చువల్లీ. ఎందుకంటే ఆ కామర్స్ అనే కోర్స్ ఏంటంటే ఇట్స్ బేస్డ్ ఆన్ లాజిక్స్. సో ఎవరైతే స్టూడెంట్కి కొద్దిగా న్యూమరికల్ ఎబిలిటీ అండ్ లాజికల్ ఎబిలిటీ ఉన్న స్టూడెంట్స్ ఉంటే మాత్రం చక్కగా ఎంఈసీ ఆర్ సిఈసీ ఈస్ ద రైట్ ప్లాట్ఫామ్. ఎంఈసీ సిఈసీలో సిఈసీ ఇస్ మచ్ మోర్ బెటర్ ప్లాట్ఫామ్ ఫర్ దోస్ స్టూడెంట్స్ హు డు నాట్ వాంట్ టు టేక్ మ్యాథ్స్ అండ్ యాక్చువల్లీ. ఓకే, సో మీ దగ్గర చాలా మంది స్టూడెంట్స్ జాయిన్ అవుతారు, సో కొంతమంది బీకామ్ జాయిన్ అయిపోతారు, కొంతమంది సిఏ వచ్చేస్తుంది, కంటిన్యూ అవుతారు. సో మీరు ప్లేస్మెంట్స్ అని చెప్తున్నారు, సో వచ్చిన స్టూడెంట్స్ అందరికి 100% ప్లేస్మెంట్స్ ఉంటుందా, లేదంటే డిపెండింగ్ అపాన్ ది వాళ్ళ గ్రేడ్స్ కానీ దాన్ని బట్టి ప్లేస్మెంట్స్ ఉంటాయి? సో సాధారణంగా మనకు అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్లో వచ్చే విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ ఎక్కువ మిడిల్ క్లాస్ నుంచి వస్తుంటారండి యాక్చువల్లీ. సో ఈ మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఆస్పిరేషన్ అంటే నేను ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను కాబట్టి ఏంటంటే ఆస్పిరేషన్ ఎలా ఉంటుంది అంటే ఒక 21-22 ఇయర్స్ వచ్చేసరికి బాబు కానీ పాప కానీ సెటిల్ అయిపోవాలి లైఫ్లో అన్నట్టు ఆలోచిస్తుంటారండి. సో ఈ ప్లేస్మెంట్స్ అనే అంశంని చాలా పరిగణలోకి తీసుకొని మన కాలేజీలో కూడా బియాండ్ సిఏ కాన్సెప్ట్ పెట్టడానికి కూడా కారణం అదే. ఎవరైతే స్టూడెంట్స్ మిడిల్ డ్రాప్ అయిపోయి సీఏ వద్దు అనుకున్న వాళ్ళు ఉంటారో అలాంటి వారికి ప్లేస్మెంట్ ఆపర్చునిటీ ద్వారంగా చూపించి దెన్ ప్రాబ్లీ దే విల్ గెట్ ఇన్ టు ద మార్కెట్ అండి యాక్చువల్లీ. సో మన కాలేజీలో కూడా నిజానికి చెప్పాలంటే 98% ప్లేస్మెంట్ ఫెసిలిటీ ప్లేస్మెంట్ ఆల్రెడీ ప్రొవైడ్ చేయగలిగాం స్టూడెంట్స్కి. ఐ కెనాట్ సే 100%, బట్ దేర్ ఆర్ సర్టన్ స్టూడెంట్స్ వుడ్ నాట్ బీ సో సీరియస్. సో మీరు అన్నట్టుగా 98% ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేయగలం. ఎవరైతే స్టూడెంట్ చాలా స్టూడియస్గా చక్కగా మేము చెప్పిన కరికులంలో 3 రిగరస్గా పార్టిసిపేట్ చేస్తుంటాడో అలాంటి స్టూడెంట్ ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ వస్తాయండి యాక్చువల్లీ. సో దీంట్లో మేము తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే స్టూడెంట్కి
ఇవాళ రేపు ఉన్న ట్రెండ్ ప్రకారం చూసుకుంటే స్టూడెంట్స్ మార్కెట్లో వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూస్ చూసేది సాఫ్ట్ స్కిల్స్ చూస్తారు, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ చూస్తారు ఎక్కువగా, అండ్ దెన్ తర్వాత టెక్నికల్ స్కిల్స్. సో మేము ఫస్ట్ డే నుంచి డే వన్ నుంచి స్టూడెంట్కి సాఫ్ట్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తూ ఈ టెక్నికల్ స్కిల్స్ మీద స్ట్రెంగ్థన్ చేస్తూ రావడం వల్ల 3 ఇయర్స్ చాలా రిగరస్ ట్రైనింగ్ నడవడం వల్ల ప్రతి విద్యార్థి ఆల్మోస్ట్, అంటే ఐ క్యాన్ సే ఎవరైతే చాలా చక్కగా 75% 80% అటెండెన్స్ మెయింటైన్ చేసుకుంటూ 3 ఇయర్స్ మాతో పాటు ప్రయాణం సాగిస్తారో వారికి జాబ్ రాకపోవడం అంటూ ఉండదు అని నేను గ్యారంటీగా చెప్పగలుగుతానండి. యాక్చువల్లీ సో ఓవరాల్గా సీఏ చేస్తే బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, చాలా అడ్వాంటేజెస్ ఉంటాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ది బెస్ట్ శివాని. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ వి6 న్యూస్.